విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం రామారావు గారే, కృష్ణుడైన ఎన్టీ రామారావు గారే, అలా ఆయన ఆ స్ఫూర్తితో పార్టీ పెట్టి ఆ రోజు 1982 మార్చి 29న పార్టీ పెడితే 83కి పూర్తి మెజార్టీతో సీఎం అయినటువంటి సభ్యులు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు అందరూ ఆయన్ని దేవుడు అనుకుని ఓట్లేశారు. రాముడైనా కృష్ణుడైనా ఎన్టీ రామారావు అయినా ఆయనే అనుకుని ఓట్లేశారు. ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి చేయాలని మంచి ఉద్దేశంతో ఈ పార్టీని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ పార్టీని మరికాస్త అభివృద్ధి పదంలో నడిపి